ఉప్పుల తనియా సంపుల మిరియా అదిరిన తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా ఉప్పుల తనియా సంపుల మిరియా అదిరిన తస్సదియా పెదవుల తడియా గుండెల సడియా నువ్వే నా దునియా కొలాడిన పిగ్గి పిగ్గి నడుముని తెగ తెగ తడిమయ్యా క్రిష్ గోండ్ల అండ్ దిస్ ఇస్ కేసీ. ఈ రోజు మనం ఉన్నాం Space Institute of Technology and Sciences, Vangol. Hello, my beautiful seniors. Hi, my lovely juniors. Juniors, ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేను వచ్చా కదా. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నాడు, వీడొచ్చాడు ఏంట్రా బాబు అని. జూనియర్స్ అలాగే అంటది కానీ, అరే మనకున్న దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఎవరికి ఉంటాయి? మనల్ని టచ్ చేసి ఏమైతే ప్రూవ్ చేయడానికి మీరు రెడీయా జూనియర్స్? సీనియర్స్ మనల్ని టచ్ చేయాలంటే ఇంకొకసారి వాళ్ళు ఆలోచించేలా చేయడానికి మీరు రెడీయా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. మరి టచ్ చేసి చూడు. ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు. ఈ రౌండ్ ఆడడానికి మనకి ప్రాపర్టీ వచ్చేసింది, పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు కాబట్టి నేను మీ దాంట్లో నుంచి సెకండ్ బాయ్. నేను నీకు ఇచ్చిన ట్రూత్ క్వశ్చన్ ఏంటంటే, నీలోని హిడెన్ టాలెంట్ ఏంటి? ఎవరికి తెలియంది? అక్కకి తెలియకుండా చెలిని, చెలి తెలియకుండా అక్కని. అరే నీతో ఇప్పుడు మాట్లాడలేను రా, షో తర్వాతే మాట్లాడగలరు. ఓకే మరి నెక్స్ట్, నీలో హిడెన్ టాలెంట్ ఏంటి? ఎవరికి తెలియంది? అదేంటో గానీ భయ్య, కాలేజ్ లో అలా నడుస్తూ పోతుంటే పొరగాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. ఓకే మరి నెక్స్ట్, ఇటు చివరి పాప దా ప్రియా, నువ్వు చెప్పు నీలో హిడెన్ టాలెంట్ ఏంటి? ఎవరికి తెలియంది? అబద్ధాలను నిజాలుగా నమ్మించడం, అప్పుడు చేసే నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నీకు తెలుసా? అబద్ధాలను నిజాలుగా చెప్పడంలో మేము తోపు అని చెప్పింది రా ఇండైరెక్ట్ గా. దీన్ని బట్టి మీరు ఎంత అబద్ధాల బ్యాచ్ మాకు క్లారిటీ వచ్చింది. జూనియర్స్ ఇలాంటి అబద్ధాల బ్యాచ్ తో మాట్లాడడం మనకు అవసరమా? మీరు మాత్రం చాలా చక్కగా నిజాలు చెప్పారు. నిజాలు చెప్పే వాళ్ళంటే సీనియర్స్ అని ప్రూవ్ చేశారా, అది చాలు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే ఇప్పటిదాకా నేను విని చూడలేదు ఈ కటౌట్ ని. హలో మీ బ్రదర్ నీ పేరు? మోనిష్. నీకు డేర్ వచ్చింది? అరే ఆయన వీడేంటారు ఎంత ఉన్నాడు, ఎక్కువ మాట్లాడు. అరే ఈ కాలేజ్ దగ్గరలో మా పొలం ఉందిరా, అక్కడ వరి నాట్లేసాం. పొలం చూడడానికి బాగుంది కదా అని చెప్పి వెళ్లే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ దిష్టి పెడుతున్నారా. అయ్యో పాపం. మా పొలానికి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మలు తయారు చేసి వీడే అక్కడక్కడ దిష్టి బొమ్మలు పెట్టేసి రావాలి. క్రిస్ నీకు నేను కదా, నువ్వు ఎందుకు బాధపడమాక నేను మొత్తం చేసి చూపిస్తా. సౌండ్ బానే ఉంది కానీ వీడు కదిలేసరికి రెండు రోజులు పడేటట్టుంది. నువ్వు ముందు డేర్ ఇచ్చావు, ఆడు చేస్తా అన్నాడు, వాడిని పంపించు, ఆడు చేసి వచ్చింది. మౌనేష్ సో ముందు మీ టీమ్ లీడర్ ఎక్కువ చేస్తున్నాడు, నువ్వు ముందెళ్ళి పని చేసిరా, వచ్చాక మాట్లాడతాగో. Yeah.
వేడుకులనే అప్పే నా ఎవడైనా చదరంగంలో చాణక్యుడికే కూటమి ఉందా ఎనాడైనా ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా పొలంలో పనిచేసి రమ్మన్న పుష్టికి దీన్ని పడుకున్నాడు ఏంటి? పుష్టికి దీన్ని పడుకోవడానికి నీ సీనియర్ కాదు, వాడు జూనియర్. వాడు ఖచ్చితంగా పని చేసే ఉంటాడు. ఆయన పిలుసాగు, మౌనేష్ ఎక్కడన్నా వచ్చారా? మౌనేష్ నువ్వు ఇంచు కూడా తగ్గలేదు కదా, నాకు ఎందుకు డౌట్ ఉంది? నువ్వు ఇచ్చిన దిష్టి బొమ్మలకి మొత్తం సిక్స్ ప్యాక్ వచ్చేసి దాడికి ఏం మాట్లాడుతున్నా నువ్వు? అసలు వీడు అసలు నడిచినట్టుగా కనిపిస్తున్నాడా? ఈ తిట్టే ఉన్నాడు నీలాగా. కేసీ డేర్ చేసా, వెళ్ళేటప్పుడు నీ పొలంలో చూసుకొని వెళ్ళిపో. వెళ్ళేటప్పుడు చూస్తా తేడా వచ్చిందనుకో, ఇక్కడ చిన్న కొండ ఉంది కదా, ఏ కొండకి ఉంటది భజన? అవసరం అయితే ఇప్పుడు వెళ్ళి చూసుకో. ఇంకోసారి జీవితంలో కేసీ నీకు ఎప్పుడు డేర్ ఇవ్వరా, నువ్వు మాత్రం సూపర్ చేస్తుంటావు. వెల్డన్. ఓకే కేసీ, రైట్ నౌ ఇట్స్ మై టర్న్. నేను ఫస్ట్ మీ దానిలోంచి దిస్ బాయ్. నీకు దయ్యం ఎదురు పడితే ఏం చేస్తావు? ఫస్ట్ అది ఆడదేమే మగదేమే కనుక్కుంటా. ఒకవేళ అది ఆడదేమే అయితే భయ్యా ఏం లేదు భయ్యా, అడ్రస్ కనుక్కొని పంపించేస్తా. అడ్రస్ కనుక్కొని పాపం దారి చెప్తాడు. చూసా, దయ్యాలకు కూడా సహాయం చేసే వాళ్ళే సీనియర్స్ రా. టీమ్ లీడర్ దయ్యం అయితే ఎవడైనా సహాయం చేస్తాడు. మరీ కరువులో ఉన్నాడు, ఇలాంటి కరువులో ఉన్నాడు నేను అసలు మాట్లాడను. ఓకే మరి నెక్స్ట్ ఆడి చివరి పాప అదా. నీకు దయ్యం ఎదురు పడితే నువ్వు ఏం చేస్తావు? ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా. అయితే ఇంత తీసుకోవాలా ఇప్పటికే? తీసుకోలే. నీతో అంటే 100 మంది తీసుకున్నాను చెప్పి నాతో ఎందుకు తీసుకున్నాను? చూసి వాళ్ళందరికీ అర్థమవుతుంది. కొరీదేళ్ళలాగా ఎవరున్నారు? నువ్వు ఎక్కువ మాట్లాడుకో. హలో ఏంజెల్ ఇక్కడ, ఏలియన్ అక్కడ. ఇలాంటి గ్రహాంతర వాసులతో అసలు మాట్లాడద్దు. అయ్యో ఇప్పటిదాకా నేను మాట్లాడాగా. ఓకే నెక్స్ట్ పల్లవి దా. పల్లవి నీకు దయ్యం ఎదురైతే నువ్వేం చేస్తా? నాకున్న మేకప్ తీసేస్తా. మేకప్ తోనే ఇట్లా, మేకప్ లేకపోతే అన్నో. హలో మేకప్. హలో కవి అబ్బవీడు. సీనియర్స్ మీరు ఆన్సర్స్ చెప్పారు కదా, మీ పవర్ కి వాడు ఇంకోసారి మనకు కనిపించడు. వెల్ డన్. ఓకే నువ్వు ఇందాక చాలా ఎక్కువ చేసావు, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా. చేసుకో. నీ పేరు? వివేక్. వివేక్ నువ్వేం చదువుతున్నావు? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్? ఈసి. అంటే కంప్యూటర్స్ అన్నమాట. కంప్యూటర్స్ అన్నమాట. నువ్వు బంకు మట్టితో ఒక బ్లాక్ కట్టి నువ్వు ఇక్కడికి తీసుకురావాలరా. ఎలక్ట్రానిక్స్ సంబంధించి వాడికి ఏమనిస్తే వాడు చేస్తాడు ఈజీ కాబట్టి. నువ్వు సివిల్ బ్లాక్ బంక మట్టి అంటావంటే యాసిడ్ దోశ చెప్పడం మేడం. మీకు వచ్చింది ఇవ్వరమ్మా, నాకు డేర్ వచ్చింది కాబట్టి నాకు నచ్చింది ఇస్తాను. మీరు చేయగలుగుతారా లేదా చెప్పండి ఫస్ట్. వివేక్ డేర్ ఇచ్చింది, ఏం పరిస్థితి? చేద్దామన్నా. నీ పనితో నేను కూడా చూస్తాను, కానీ వెళ్ళి బ్లాక్ కట్టి తీసుకురాపో. గో. జగడ జగడ మీక ఫ్యూచరే, నీ పవర్ చూపించల్ నా చోరే. బెగువ పవర్ మన నేచరే, మనం అనుకున్నది ఏదో చేద్దామే.
ఏడి బ్లాక్ కట్టి తీసుకురమ్మన్నాను ఏడి. ఈజీ అడిగేమో సివిల్ వాళ్ళు చేసే పని ఇచ్చావు, మరి కొంచెం టైం పట్టింది. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా వాడు ఎంతవరకు వచ్చారో సార్ చూద్దాం. వివేక్ వివేక్ ఏ వివేక్ రారా. క్రిష్ హా, వీడు బిల్డింగ్ ఏం కడతాడులే అనుకున్నాను కానీ పర్లేదురా, బానే కట్టినట్టు. బానే కాదు, సూపర్ గా కట్టాడు. అదిగో పైన వాళ్ళ కాలేజ్ పేరు కూడా పెట్టాడు. అబ్బాబ్బా, ఆ బ్లాక్ మధ్యలో బాల్కనీలు, బిల్డింగ్ అంతా బానే ఉంది కానీ దీన్ని ఇంకా చాలా బాగా కట్టొచ్చురా పాపం. నెక్స్ట్ టైం బాగా ట్రై చేయండి నాన్న. అరే అది అలాగే అంటది కానీ మనం కష్టపడ్డాం కదా, కష్టపడింది ఓవరాల్ అయిపోతుంది. మీరు మాత్రం సూపర్ కట్టారు. అరే ఈ బ్లాక్ కట్టింది జూనియర్ అని చరిత్ర ఉండిపోతురా. వెల్ డన్. ఓకే కేసీ, రైట్ ఆఫ్ ఇట్స్ మై టర్న్. నేను మీ దానిలో నుంచి తెలుసొక్క నీకు డేర్ వచ్చింది. ఓకే అరే నువ్వు మామూలుగా డే స్కాలర్స్ హాస్టల్రా? హాస్టల్. ఓకే ఇప్పుడు అరే బేసికల్లీ బ్యాచులర్ లైఫ్ అంటేనే చాలా చాలా కష్టాలు ఉంటాయి. అంటే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సింపుల్ రా, నీకు డేర్ వచ్చింది. ఇక్కడేమో మీ కాలేజ్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను వస్తున్నప్పుడు కూడా చూసా హాస్టల్, ఆ బ్యాచులర్స్, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ ఇవన్నీ బాగుంటాయి. నాకేంటంటే నువ్వు స్టేజ్ ఎక్కి ఒక టీమ్ని ఫామ్ చేసుకుని బ్యాచులర్స్ అందరికి సంబంధించి ఏదైనా ఒక మంచి స్కిట్ చేయరా. ఓకే గో. హలో బాబు, కొంచెం ఇటు రండి. ఈ అడ్రస్ ఎక్కడ బాబు, కొంచెం చెప్పగలరా? ఈ అడ్రస్ నాకు తెలుసు కానీ ఇంతకీ మీరు ఎవరండి? నా పేరు పప్పు అండి. ఏం చేస్తుంటారండి మీరు? ఫ్యాన్ తిరిగింది కదండి, ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ గాలి వస్తుంది కదా, ఆ గాలి నేనే పంపిస్తానండి. ఓ అబ్బో, చాలా పెద్ద పనే. మీరేం చేస్తుంటారండి? ఫ్యాన్ తిప్పేది నేనే అండి. సరే కానీ ఇంతకు మీరేం చేస్తుంటారండి? ఆ రెక్కలు నేనే పెడతానండి. అరే మామ, మనకా డబ్బులు కూడా లేవురా, బాగా ఆకలేస్తుంది. ఈ పంతులకి ఎట్టా శిష్యులు లేనట్టున్నాడు, సో పెళ్లికి వెళ్తున్నాడు. సో ఇతను వెంటబడి మన పెళ్లికి వెళ్ళిపోదామా? సరే మామ. పంతులు గారు, చెప్పండి. మీ శిష్యుడు రాలేదు కదండి ఈరోజు. మా శిష్యుడు తిని తిని సొన్నగా పడ్డాడండి. మేమిద్దరం కూడా ఖాళీగానే ఉన్నామండి, మీతో పాటు రావచ్చా? మిమ్మల్ని తీసుకెళ్తే నాకు యూజ్ ఏంటి? ఎక్కువ పేమెంట్ ఉబ్బేచ్చు. రండి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఆపు చస్తున్నావు ఏడా, బరి కూడా సిగ్గుపడినాడు, సిగ్గుపడుతున్నావు. మాట్లాడుతున్నావు బ్యూటీ ఇక్కడ నీలాంటిది. బ్యూటిఫుల్ అంటే నాకు ఫుల్ వద్దు, ఆపు చాలనిందంట. ఎవడరా తోడపిల్లల లోపం పంపింది? I would like to see my Baba Garu. I am very excited, Luthi. Where is Baba Garu? No, Gorilla! Gorilla! బాబు యాక్చువల్ తీసి ఆడే. ఎక్కడ వేయాలండి? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర కాకపోతే మీ పొలం వేసి రాబు, మొక్కలు వస్తాయి. సరేనండి పంతులు గారు, కూర్చో. ఎండిపోయిన తాటికాయ మొగవు నువ్వు. నీలాంటి వాడే సనీలం సినిమాకి కుటుంబ సమేతంగా వెళ్ళాడంట. అమ్మా రెండు డజన్ అట్టికాయలు తీసుకున్నాండి అమ్మా. ద్రాక్ష కూడా తెండమ్మా. లేదండి, బాగా ఆకలేస్తే వచ్చామండి. మేము బ్యాచులర్స్ కదా, మాకు డబ్బులు కూడా సరిగ్గా ఉండవు, అందుకే వచ్చామండి. సరే సర్లేండి, ఈసారి వదిలేస్తున్నాం, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. చంచరావు, మొత్తానికి బ్యాచులర్స్ కి సంబంధించి ఒక స్కిట్ చేయమని చెప్పా. స్టేజ్ ఎక్కి మీ టీం అందరినీ తీసుకుని బాగానే ట్రై చేసావు. నిజంగా మేము కొంచెం టైర్డ్ ఉన్నాం కదా, మీ స్కిట్ వల్ల కొంచెం రిలాక్స్ అయ్యాం. మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మాకు దొరికింది, మాకు అది చాలు. సీనియర్స్ వాళ్ళ దగ్గర ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు కాబట్టి మనకి స్కిట్ ఇచ్చారు. మీరు మాత్రం సూపర్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా. సీనియర్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్ అని మరొకసారి ప్రూవ్ చేశారు. వెల్ డన్. ఓకే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటా. స్వాతంత్రం లేని టైంలో నువ్వుంటే ఏం చేస్తావు? ఏం స్వాతంత్రం బేబీ, తెల్లవాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఈ మొఖాలు చూడు ఒకసారి, చూడలేకపోతున్నా.
అరే నువ్వు బేబీ అంటే ఓ బేబీ సినిమాలో ఆ బేబీ ఆ బేబీ. అందరికి తెలుసులే ముసలాళ్ళు ఎవరో చిన్నపిల్లలు ఎవరో అని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇక్కడ కథలకు చంపేస్తావు. ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటా చేసుకో. స్వాతంత్రం లేని టైంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు? అందంతో బ్రిటిష్ పొరగాళ్ళని కట్టేసి స్వాతంత్రం ఇంకా ముందే తెప్పిస్తాం. ఓకే నువ్వు అంత అందంగా ఉన్నావు కదా అలా కళ్ళు అలా తిప్పు కూడా చూస్తున్నా అనమాట. షీ వాజ్ మెస్మరైజ్డ్ విత్ జూనియర్స్ బ్యూటీ. ఆ అమ్మాయి అందాన్ని చూడలేము, నీ మందాన్ని చూడలేము ఎందుకురా? వద్దులే గాని ఇంకొని సెలెక్ట్ చేసుకుంటా. చేసుకో చెప్తా. నీ పేరు? రాణి. రాణి ఏ రాజ్యానికి? జూనియర్ దేశానికి. రాణి నువ్వు చెప్పు, స్వాతంత్రం లేని టైంలో నువ్వుంటే ఏం చేస్తావు? నిద్రపోతా నిద్రపోతా. నిద్రపోతావా? ఎందుకో చదువుకునే బాధ ఉండదు కదా. జూనియర్స్ మొత్తానికి కిర్రా కాన్సర్ చెప్పారు. అరే నువ్వు దాని బేబీ అన్నావు చూడు, ముసలి బేబీ. అబ్బాబ్బా క్యాగ్, నీ నిద్రపోయే ఆన్సర్, నీ అన్నం ఆన్సరు, ముగ్గురు మూడు డిఫరెంట్ ఆన్సర్స్ తో దాన్ని ఇక్కడి నుంచి పంపించేశారు. మన టార్గెట్ అది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం. వెల్ డన్ జూనియర్స్. మొత్తానికి టచ్ చేసి చూడు, ఈ రౌండ్ సూపర్ డూపర్ గా జరిగింది. జూనియర్స్ మీరు మాత్రం మంచి మంచి డేర్స్ చేశారు, ఆన్సర్స్ కూడా సూపర్ చెప్పారు. వెల్ డన్. మొత్తానికి టచ్ చేసి చూడు రౌండ్ లో మంచి మంచి ఆన్సర్స్ చెప్పారు, వాళ్ళకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. వెల్ డన్. కేసీ, మా జూనియర్స్ కనుక డాన్స్ చేస్తే ఆ స్పీడ్ ని ఎవరు ట్రై చేయలేరు. అవును, ఆ డాన్స్ చేస్తే ఎవరికైనా పరుగు పోద్దని ఎవరు ట్రై చేయరు. నీకు ఒక అసలు విషయం తెలియట్లేదు క్రిష్, చెప్పు. మా సీనియర్స్ డాన్స్ చేస్తే కళ్ళు అర్పకుండా అలానే చూస్తూ ఉంటారు. అసలు మేము కళ్ళు తెరిస్తే కదా చూడడానికి. అందుకే ఎప్పుడు నిద్ర మోగాలేసుకుని నిద్రపోవద్దు అనేది. సీనియర్స్ డాన్స్ చేస్తేనే మా డాన్స్ వాల్యూ అంటే మీకు తెలిసిద్దిరా. జూనియర్స్ వీళ్ళకి ఒక వాల్యూ కూడా ఏడిసిందా? సీనియర్స్ డాన్స్ అంటే ఎలా ఉంటుందో వీళ్ళకి చేసి చూపించడానికి మీరు రెడీయా? జూనియర్స్ డాన్స్ ని సీనియర్స్ కి పరిచయం చేయడానికి మీరు రెడీయా? సరే ఇద్దరు రెడీగా ఉన్నారుగా, డాన్స్ లో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. సీనియర్స్ మన స్టేజ్ కి స్టైల్ గా డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక దుమ్ము రేపే డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. అసలు డాన్స్ కి అంత క్రేజ్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చిందో అనుకున్నా.
మా సీనియర్స్ డాన్స్ చూసిన తర్వాతే వచ్చిందని ఇప్పుడు అర్థమైంది. సీనియర్స్ డాన్స్ చూసినదా క్రేజు వాల్యూ? బేసిక్ గా మా సీనియర్స్ కే క్రేజ్ ఎక్కువ అనుకో, వాళ్ళ డాన్స్ కి ఇంకా ఎక్కువ. బేసిక్ గా మీకే వాల్యూ లేదు, మళ్ళీ మీ డాన్స్ కి ఒక వాల్యూ. ఏ జూనియర్స్, అదే వాల్యూ అంట క్రేజ్ అంట పెద్ద పెద్ద మాటలనే మాట్లాడుతుంది. వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చెప్పండి రా. జూనియర్స్ మనం కనుక స్టేజ్ ఎక్కి స్టెప్ లేడం స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటది? ఒక ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో మా జూనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. గుండె పేల్చేసినవే చూడు బుల్లెట్ల కండతోటి కంట్రోలు తప్పిపోదినే ని దెబ్బ తిన్న తిల్లేమో చిల్లు పట్ట తల్లడైనదే. యహ పిస్తోళ్ళు పిల్లదానివే గుండె పేల్చేసినవే చూడు బుల్లెట్ల కండతోటి కంట్రోలు తప్పిపోదినే ని దెబ్బ తిన్న తిల్లేమో చిల్లు పట్ట తల్లడైనదే. పిచ్చ పచ్చ నచ్చావు రచ్చ రచ్చ చేసావు ఆభార పోరగాన్ని జాడో టచ్ చేసావు డాన్స్ అంటే. ఇదిగో ఇప్పుడు మా వాళ్ళు ఎక్కి చేశారు చూడు, దాన్ని డాన్స్ అంటారు. చేసేప్పుడు ఎనర్జీ, స్టైల్, గ్రేస్ ఇవన్నీ మిక్స్ చేస్తేనే డాన్స్. జూనియర్స్ ఆ డాన్స్ మీరు కిర్రా చేశారు. జూనియర్స్ ఇవాళ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది. సీనియర్స్ వాళ్ళ డాన్స్ ఎలా ఉందో మీరు చెప్పండి రా. క్రిష్ చెప్పు కేసి. మా సీనియర్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది రా? అంటే కొంతమంది బాగానే ఉన్నారే, కొంతమంది చూస్తున్నా కొంచెం భయంగా ఉంది. నిన్ను నీ కట్టడం చూసి భయపడతారు కానీ మా వాళ్ళని చూసి ఎందుకు భయపడతారా? మా సీనియర్స్ ఏమనంటే కళ్ళు పోతాయి వాళ్ళని చూస్తే, ఎవరికైనా పోతాయి ఆబ్వియస్లీ. అసలు మీకు కళ్ళు ఉంటాయి కదా, మర్చిపోయాను మీతో ఎందుకు మాట్లాడుతున్నా. మా సీనియర్స్ చూసావు ఒక్కొక్కళ్ళు ఆయన మీలో మేము మాటల్లో చెప్పనురా, మేము ప్రూవ్ చేసి చూపిస్తాం. ఏంటి ప్రూవ్ చేయడమే? జూనియర్స్ అన్నం అంటే మంది, మనం అంటేనే అన్నం అని ప్రూవ్ చేయడానికి మీరు రెడీయా? సీనియర్స్ అందానికి మారు పేరే సీనియర్స్ అని చెప్పి ర్యాంప్ వాక్ తో ప్రూవ్ చేయడానికి మీరు రెడీయా? డైరెక్ట్ గా రౌండ్ నేర్చుకుందాం, లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. సీనియర్స్ మనం స్టేజ్ ఎక్కి అలా నడిస్తే ఎలా ఉంటుంది? దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చిగా అరిచే కలలో గుట్టు రెట్టు మస్తాయి అదిరే వరసే. మా సీనియర్స్ ర్యాంప్ వాక్ చేశారు, అబ్బా 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 అబ్బా,
నిజంగా బయట ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే నాకు ఇప్పుడు అర్థమైందిరా. వీళ్ళలా నడుచుకుంటే వెళ్తే ట్రాఫిక్ జామ్ అవ్వక ఏమవుతుంది, సూపర్ రా, అసలు అద్దరు కొట్టేశారు అంతే. అమ్మా జామ్, అదే ట్రాఫిక్ జామ్. ఇగో మీ వాళ్ళ ట్రాఫిక్ జామ్ నా నోటితో నేను చెప్పలేను. ఆ టోపీ రాజా, ఆ మలయాళ కుట్టి, ఓకే జూనియర్స్ వాళ్ళ ర్యాంప్ ఎక్కడ ఉందో ఒకసారి మీరు చెప్పండి రా. జూనియర్స్ మనం కనుక స్టేజ్కి అలా క్యాట్ వాక్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ర్యాంప్ పోకుండా ఊరికి వచ్చి నడిచి వెళ్ళిపోవడం కాదు, దానికి ఒక కాస్ట్యూమ్లో స్టైల్ కూడా ఉండాలి. మా వాళ్ళు చూడు ఒక్కొక్కరు ఒక స్టైల్, అది వాడు టై పెట్టాడు, బ్లేజర్ వేసాడు, అసలు మా ముద్దు కొమ్మలు ఎంత నీట్గా క్యూట్గా అబ్బబ్బబ్బా ఎంత పద్ధతిగా రెడీ మీ వాళ్ళకి ఊరికి. ర్యాంప్ పోకుండా జూనియర్స్ నిజంగా మీరు సూపర్ చేశారు జూనియర్స్. నిజమే, ఆ చివరేమో ఏరుశనక్కలు అమ్ముకుంటాడు, ఆ మధ్యలో వాడు మాత్రం కొంచెం పాష్ అయ్యాడు, ఆడు కూరగాయలు అమ్ముకుంటాడు స్టైలిష్ గారు బండి మీద. ఈ కింద ముగ్గురు ఉన్నారు చూడు, వాళ్ళు మాత్రం గుళ్ళో ప్రసాదం బ్యాచ్రా. ఎంతైనా మీ వాళ్ళని చూసి వచ్చిన ఎక్స్పీరియన్స్లే కానీ ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు. సీనియర్స్ వాళ్ళ ర్యాంప్ ఒకేలా ఉంది, మీరు చెప్పండి రా. జూనియర్స్ అది అలాగే బాగుతుంటుంది కానీ మీరు మాత్రం ర్యాంప్ వాక్ సూపర్ చేశారు జూనియర్స్. ఒరే వాళ్ళకి మనకు బిల్డప్ వద్దు కానీ మీరు మాత్రం సూపర్ చేశారు. ర్యాంప్ పోకండి ఎప్పుడైనా మీ తర్వాతే జూనియర్స్. ఇంత చెక్కపచ్చిన మనకి ఎందుకులే కానీ మీరు మాత్రం అదర కొట్టారా. ఏ నీతో నాకు డిస్కషన్ ఎందుకు, డైరెక్ట్ స్కోర్స్ లోనే తెలుసుకుందాం కదా. సేమ్ ఫీలింగ్ నేను కూడా స్కోర్స్ లోనే చూసుకుంటా. లెట్స్ హావ్ స్కోర్స్ ప్లీజ్. మా సీనియర్స్ చేసిన అమేజింగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి జూనియర్స్ మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? మా సీనియర్స్ చేసిన బ్యూటిఫుల్ ర్యాంప్ ఓకే జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ ఉంది. మా జూనియర్స్ చేసిన ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్. మా జూనియర్స్ చేసిన క్యూట్ ర్యాంప్ ఓకే మీరు ఇచ్చే హార్ట్స్. క్రిష్ చెప్పేసి, మా సీనియర్స్ కి ఏం తెలియదో తెలుసా నీకు? నిజం చెప్పాలంటే సీనియర్స్ కి అసలు ఏమీ తెలీదు. నీ ముఖం మాకు భయం అంటే ఏంటో తెలీదు. క్రిష్ మా సీనియర్స్ కి తెలియదంటూ ఏది లేదు తెలుసా? ఈ రౌండ్ లో మన టైమింగ్ ఏంటో, మన ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఏంటో, మన తెలివితేటలు ఏంటో ఇవన్నీ ఉపయోగించి సీనియర్స్ ని అల్లాడించడానికి మీరు రెడీయా? సీనియర్స్ తెలివితేటలు అంటే మనవే అని చెప్పి ఈ తెలివి తక్కువ వాళ్ళకి చెప్పడానికి మీరు రెడీయా? లెట్స్ స్టార్ట్ బంపర్ ఆఫ్. మరి ఈ రౌండ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో బంపర్ ఆఫర్ ఈ గేమ్ ఆడడానికి మనకు కావాల్సిన ప్రాపర్టీ వచ్చేసింది, పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. ఇంతకీ కేసి గేమ్ ఎలా ఆడాలి? గేమ్ ఎలా ఆడాలంటే సీనియర్స్ టీమ్ నుంచి నలుగురు వచ్చారు అండ్ అలాగే జూనియర్స్ టీమ్ నుంచి నలుగురు వచ్చారు. ఈ బౌల్ లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 15 క్వశ్చన్స్ మనం అడుగుతాము. ఓకే, ఫస్ట్ ఏ టీమ్ అయితే విజిల్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో విజిల్ వేసి ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే ఆ క్వశ్చన్ ఆపోజిట్ టీమ్ కి పాస్ అవుతుంది. ఒకవేళ ఈ 2 teams చెప్పకపోతే ఆ క్వశ్చన్ డెడ్ అయిపోద్ది. ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు విజిల్ వేసి ఆన్సర్ తప్పు చెప్పినా కూడా ఆ క్వశ్చన్ కూడా ఆపోజిట్ టీమ్ కి
పాస్ అయిపోద్ది. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు చెప్తే వాళ్ళకి పాయింట్ వస్తుంది. వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఓకే ఓకే, ఇలా టోటల్ గా 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 15 క్వశ్చన్స్ లో ఏ టీమ్ అయితే ఫస్ట్ విజిలేసి ఎక్కువ ఆన్సర్స్ చెప్తారు ఆ టీమ్ విన్ అయినట్టు. జూనియర్స్ బంపర్ ఆఫ్ రౌండ్ ఆడడానికి మీరు రెడీయా? రెడీ. సీనియర్స్ మన తెలివితేటలేంటో ఈ రౌండ్ లో చూపించడానికి మీరు రెడీయా? రెడీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఎస్. ఫస్ట్ క్వశ్చన్, మగాళ్ళకి ఒకటి ఆడాళ్ళకి రెండు, ఏంటది? ఫస్ట్ విజిలేశారు సీనియర్స్, ఆన్సర్ చెప్పండి. ఇంటి పేర్లు. రైట్ ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్, ఒకటే తొట్టి రెండు పిల్లలు. సీనియర్స్. వేరుశనగ. రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఎవరు? జూనియర్స్. భవనం. సారీ, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ టు సీనియర్స్. అరుగు. సారీ, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి లవంగం. మూవింగ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్, దాస్తే పిడికిల్లో దాకుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది. సీనియర్. సీనియర్స్. ఇసుక. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ టు జూనియర్స్. అక్షరం. సారీ, రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్, దీపం వెలుగు. సో క్వశ్చన్ కి ఇద్దరు ఆన్సర్ తప్పగా చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ కూడా డెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అందరూ నమస్కరించే కాలు ఏంటి? జూనియర్స్. 3, 2, 1. క్వశ్చన్ పాస్ టు సీనియర్స్. 3, 2, 1. సారీ, అందరూ నమస్కరించే కాలు ఏంటి? ఆన్సర్, పుస్తకాలు. ఓకే, మూవింగ్ ఆన్ టు ది సిక్స్త్ క్వశ్చన్, గుడ్డు పెట్టలేని కోడి ఏంటి? సీనియర్స్. పకోడి. పకోడి, రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, దానికి అదే ఊడిపోతుంది, జుట్టు మాత్రం కాదు, ఏంటి? జూనియర్స్. అగ్గిపుల్ల. సారీ, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ టు సీనియర్స్. మేఘం. సారీ, రాంగ్ ఆన్సర్. ఆన్సర్ పండిన ఫ్రూట్, పండు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఎందరు ఎక్కిన విరగని మంచం ఏమిటి? జూనియర్స్. అరుగు. అరుగు, రైట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, కాళ్ళు లేవుగా నడుస్తుంది, కళ్ళు లేవుగా ఏడుస్తుంది, ఏంటి? సీనియర్స్. మేఘం. రైట్ ఆన్సర్. టెన్త్ క్వశ్చన్, చేతితో పారేసి నోటితో ఏరుకునేవి ఏంటి? జూనియర్స్. అక్షరాలు. రైట్ ఆన్సర్. 11th క్వశ్చన్, మనిషే దానికి ప్రాణం పోస్తాడు కానీ దాన్ని పట్టుకోడు, ఏంటది? సీనియర్స్. నీడ. సారీ, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ టు జూనియర్స్. నిప్పు. రైట్ ఆన్సర్. అందరికి ఒకటే కలర్ ఉంటది, ఏంటి? సీనియర్స్. బ్లాక్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ పాస్ టు జూనియర్స్. రెడ్. అందరికి ఒకటే కలర్ ఉంటుంది, ఏంటి? నీడ. ఓకే, 13th క్వశ్చన్, వెలుతురున్న వెలిగించేది ఏంటి? జూనియర్స్. సిగరెట్. రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్, రాజు కామ రాణి వీళ్ళిద్దరి మధ్య ఏముంది? జూనియర్స్. కామ. రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్, 15th, చెట్లు లేని వనం ఏంటి? సీరియస్. భవనం. రైట్ ఆన్సర్. బంపర్ ఆఫర్ గేమ్ లో టైమింగ్ తో ఆన్సర్ చెప్పి గెలిచిన ఎవరో తెలుసా? ఎవరు? మా సీనియర్స్. జూనియర్స్, అరే మీరు కూడా సూపర్ గా టైమింగ్ లో బాగానే చెప్పారు కానీ బట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ రౌండ్ వాళ్ళది, టైటిల్ మంది, డోంట్ వరీ, మీరు కూడా సూపర్ ఆడారు, వెల్ ప్లేడ్ జూనియర్స్. ఫ్రెష్. చెప్పేసి. మా సీనియర్స్ చూసావా, వాళ్ళు ఇప్పుడే కదరా, నువ్వు ఏ ఆట పెట్టు, ఏ గేమ్ అయినా కానీ, దేనికైనా సరే వాళ్ళు ఎవరు రెడీ? అదే, ఎవరు రెడీ? అయితే మీ వాళ్ళు ఏంటి, ఆటలు బాగా ఆడతారంట? అవును, అదరు కొడతారంట. మా వాళ్ళు ఇంకా బాగా ఆడతారు. జూనియర్స్, మనకి ఆటలు చిన్నప్పటి నుంచి అలవాటే, కాకపోతే ఈరోజు కొత్తగా సీనియర్స్ తో ఆడుకోవాలి. సీనియర్స్ తో ఆడుకోవడం అంటే మనకు చాలా చాలా ఇష్టం రా, మరి వాళ్ళతో ఆడుకోవడానికి మీరు రెడీయా? మాతో ఆడుకోవడం? అరే జోకేస్ అండి, అవ్వండిరా. ఈ రౌండ్ తర్వాత ఎలాగో నవ్వుకుంటూనే ఉంటారు కానీ. ఈ రౌండ్ లో మా సీనియర్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు, మీకు జాగ్రత్త. మా జూనియర్స్ టైమింగ్ గురించి నీకు అర్థం కావట్లా, మా టైమింగ్ అయినా ఫ్రేమింగ్ అయినా దిగిపోద్ది ఎవరికైనా. సీనియర్స్, మన గురించి తెలియకలా మాట్లాడుతున్నారు, మరి మనం అంటే ఏంటో గేమ్ లో చూపించడానికి మీరు రెడీయా? జూనియర్స్,
వేరేతో డిస్కషన్ పెట్టకుండా డైరెక్ట్ గా రౌండ్ లోనే తెలుసుకోవడానికి మీరు రెడీయా? సో డైరెక్ట్ గా రౌండ్ లోనే తెలుసుకుందాం, లెట్స్ స్టార్ట్. దేనికైనా రెడీ? మరి దేనికైనా రెడీ? ఈ గేమ్ ఆడాలంటే మనకు ప్రాపర్టీస్ కావాలి అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ హావ్ ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. కేసీ, దేనికైనా రెడీ? ఈ గేమ్ ఆడడానికి మనకు కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చేసినాయి, పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. అయితే గేమ్ చాలా సింపుల్ కేసి. ఇక్కడ మనకి ఫ్లోర్ మీద గ్రౌండ్ మీద నాప్కిన్స్ కనిపిస్తున్నాయి. అవును, ఐదు కనిపిస్తున్నాయి. జూనియర్స్ లో 5 పార్టిసిపెంట్స్ ఉన్నారు, సీనియర్స్ లో 5 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అవును. ఓకే, ఇప్పుడు ఏం లేదు, మీ అందరూ ఈ మధ్య ఎక్సర్సైజ్ చేయడం మానేశారు. పొద్దున్నే లేచి మీకు కొంచెం కూడా ఫిట్నెస్ అనే దాని మీద అవగాహన లేకుండా అయిపోయింది. అందుకని మిమ్మల్ని కాసేపు ఎక్సర్సైజ్ చేస్తాం అనమాట. వెరీ సింపుల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, హెడ్ అంటే మీరు హెడ్ పట్టుకోవాలి, షోల్డర్ అంటే షోల్డర్ పట్టుకోవాలి, నీస్ అంటే నీస్ పట్టుకోవాలి, నడుము అంటే నడుము పట్టుకోవాలి. ఇలా చేస్తూ ఉండాలి. చేస్తూ 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 ఫైనల్గా గో అన్నప్పుడు మీ ముందు ఏదైతే నాప్కిన్ ఉందో ఆ నాప్కిన్ని ఇద్దరు టీం వాళ్ళు ఒకటేసారి డ్రాగ్ చేయాలి. ఎవరి చేతిలోకి అయితే నాప్కిన్ కంప్లీట్గా వచ్చిద్దో వాళ్ళకే పాయింట్స్ వచ్చినట్టు. ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీ ముందు 2 లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్ దాటి అటు గానీ ఇటు గానీ ఎవరు రాకూడదు. ఇలా ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? టోటల్ గా 5 ఛాన్సెస్ ఉంటాయి. 5 ఛాన్సెస్. 5 ఛాన్సెస్ లో మనం ఓవరాల్ స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ టీమ్ కి అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయో ఆ టీమ్ నే మనం విన్నర్స్ గా అనౌన్స్ చేస్తాము. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవరు ఈ లైన్స్ దాటి ముందుకు రాకూడదు, వస్తే అది ఫౌల్ కిందకి కన్సిడర్ చేస్తాము. సో అది మ్యాటర్. నీకు క్లియరా? ఓకే, నాకు అర్థమైపోయింది. చాలా సింపుల్, మొత్తానికి 5 ఛాన్సెస్. సో ఏ టీమ్ వాళ్ళు అయితే ఓవరాల్ గా ఎక్కువ స్కోర్ ని గెయిన్ చేస్తారో ఆ టీమ్ విన్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. జూనియర్స్, మరి ఈ రౌండ్ ఆడడానికి మీరు రెడీయా? రెడీ. సీనియర్స్, మరి దేనికైనా రెడీ? గేమ్ లో వాళ్ళని ఓడించడానికి మీరు రెడీయా? రెడీ. ఓకే, డైరెక్ట్ గా గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ నేను తీసుకుంటా ఛాన్స్. ఓకే, హెడ్, నీ, షోల్డర్, హిప్, టోస్, లెట్స్ గో. సెకండ్ ఛాన్స్ నేను తీసుకుంటాను. ఓకే, హెడ్, షోల్డర్స్, హిప్, నీస్, టోస్, హిప్, హిప్, షోల్డర్స్, హెడ్, 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 షోల్డర్స్, నీస్, షోల్డర్స్, నీస్, షోల్డర్స్, నీస్, షోల్డర్స్, నీస్, టోస్, 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 టోస్. గో. ఓకే, ఇప్పుడు థర్డ్ ఛాన్స్. టోస్, షోల్డర్స్, టోస్, షోల్డర్స్, టోస్, షోల్డర్స్, టోస్, హిప్, 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 టోస్. అలాగే హిప్ బాగా నచ్చినట్టు ఉంది. టోస్, హిప్, లెట్స్ గో. ఓకే, రైట్ నౌ ఇట్స్ మై ఫోర్త్ ఛాన్స్. ఓకే, hip, hip, head, toes, knees, toes, go, knees, toes, head, head, shoulders, head, shoulders, toes, 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 head, shoulders, haj, haj, shoulders, knees, toes, knees, toes, knees, toes, one more bias, knees, toes, hip, head, go. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్, ఫిఫ్త్ ఛాన్స్. హెడ్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్, head, toes, hip, shoulders, hip, shoulders, hip, knees, head, toes, 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 head, 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 shoulders, hip, 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 head, toes, shoulders, let's go. సో ఫైనల్లీ ఈరోజు దేనికైనా రెడీ రౌండ్ లో గెలిచింది మా జూనియర్స్. సో మన జూనియర్స్ చూసుకుంటే
ఫైవ్కి ఫైవ్ ఛాన్సెస్లో ఒక్కడి కూడా వదలకుండా మొత్తం తన వైపు లాక్కున్న మన శివానీకి ఒకసారి గట్టిగా. మీరు మాత్రం చాలా కష్టపడ్డారు, మీ పని తర్వాత చెప్తా, కూర్చోండమ్మా. జూనియర్స్ మీరు మాత్రం దేనికైనా రెడీ, రౌండ్ బాగా ఆడి మన జూనియర్స్ గెలిచేలా చేశారు. సో మొత్తానికి జూనియర్స్ ఈ రోజు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, దానిలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ చూసిన తర్వాత, ఈ రోజు స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ ఖచ్చితంగా మన జూనియర్స్. జూనియర్స్ ఫస్ట్ నుండి కూడా ఈ రోజు మీ పర్ఫార్మెన్స్ లన్నీ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ మందే. ప్రతి రౌండ్ లో వాళ్ళకి మించి మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు ఈ రోజు టైటిల్ మందే జూనియర్స్. నీకు నాకు డిబేట్ అనవసరం, నేను చీఫ్ గెస్ట్ ని పిలుస్తా. ఓకే, నేను స్కోర్ కార్డ్స్ తెప్పిస్తా. ఎలాగో స్కోర్స్ వస్తాయి కదా, అందులో తెలిపోద్ది ఈ రోజు స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ ఎవరిదో. ముందే ఆ పనిలో ఉందాం కదా, తెలిసాక మాట్లాడుకుందాం. తెలిసాకే మాట్లాడదాం, లెట్స్ మూవ్. ఇన్వైటింగ్ డాక్టర్ ఎం శ్రీనివాసన్ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ స్పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఒంగోలు. వెల్కమ్ సార్. వచ్చేసి చూడు, ఈ రౌండ్ లో గెలిచింది మా జూనియర్స్. ఎంత చక్కగా ఉన్నావే, ఈ రౌండ్ లో గెలిచింది మా జూనియర్స్. కిరాక్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అందరి మనసులో దోచుకున్నారు మా సీనియర్స్. బంపర్ ఆఫ్ ఫర్ గేమ్ లో గెలిచారు మా సీనియర్స్. దేనికైనా రెడీ, ఈ రౌండ్ లో గెలిచింది మా జూనియర్స్. ఈ రోజు స్టూడెంట్ నెంబర్ వన్ టైటిల్ గెలిచింది మా జూనియర్స్. ఈ ఒక్క రోజు గెలిచారు అంతే కదా, ఈ ఒక్క రోజు వెళ్ళండి, బాగా తినండి, పండగ చేసుకోండి, రేపటి నుంచి ఎలాగో ఏడవడమే మమ్మల్ని చూసి. సరేలే, రేపటి సంగతి రేపు తెలుసుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ గెలిచింది ఎవరా, రేపు సూపర్ డూపర్ ఎపిసోడ్ మిమ్మల్ని కలుస్తాం. అండి దాన్ని కీప్ వాచింగ్ స్టూడెంట్ నెంబర్ వన్ ఓన్లీ ఆన్. ఇప్పుడు మన సీనియర్స్, జూనియర్స్ అలాగే ఆడియన్స్ ఎప్పుడన్నా పనిలో పడి మన ఎపిసోడ్ లో చూడడం మర్చిపోయారనుకో, ఓకే, అప్పుడు మన ఎపిసోడ్ లో చూడడం ఎలాగా? చాలా సింపుల్ కేసు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. అవును, మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ లో వెళ్ళి ఈటీవీ విన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 24/7 365 డేస్ నువ్వు ఎక్కడున్నా సరే టోటల్ ఈటీవీ నెట్వర్క్ లో వచ్చే అన్ని సినిమాలు, సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ హ్యాపీగా మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లోనే చూడొచ్చు. ఆనందం మీ వెంటే ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లే స్టోర్ లో ఈటీవీ విన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, వినోదాల ప్రపంచంలో విహరించండి. Yes, this is your Krish Gontla and this is KC. Signing off. Bye bye juniors. Bye. Bye bye seniors. Bye.